మేనిఫెస్టోలో నవరత్న పథకాలు అన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతిదీ నెరవేర్చారని కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం జెడ్పీటీసీ అభ్యర్థి పాలంకి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పేదవాడికి 100% సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ఇంకా ఈ పథకాలు అమలులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికే ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు సంఘీభావ పాదయాత్ర చేపట్టారన్నారు. ఇందులో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ప్రజలతో మమేకమై వారి కష్ట నష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారని గుర్తు చేశారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా రెడ్డిగూడెం మండల ప్రజలకు మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేను విజయభాస్కర్ రెడ్డి, రెడ్డిగూడెం మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి. ప్రజా సంకల్ప యాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారితో ఆనాడు ప్రతిపక్షంలో మొదలై 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ ప్రజా సంకల్ప యాత్ర ఉద్దేశం ఎంతవరకు నెరవేరిందనే ఉద్దేశంతో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శాసనసభ్యులంతా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సంకల్పయాత్ర ద్వారా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలవుతుందా లేదనేది క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ముఖ్య భూమిక పోషిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే మీ రెడ్డిగూడెం మండలంలో ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎంతవరకు జరిగాయి? సంక్షేమ అభివృద్ధి పథకాలు 95% ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాడో ఖచ్చితంగా జరుగుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మండలంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవో చెప్పగలరా? సంక్షేమ పథకాల సంగతి రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు. క్షేత్రస్థాయిలో పూర్తి శాచురేషన్ మోడ్లు అందుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అభివృద్ధి పథకాలకు వస్తే ప్రతి గ్రామంలో కూడా సంతృప్త స్థాయిలో సిమెంట్ రోడ్లే కానీ డ్రైనేజీలే కానీ శాంక్షన్ అయి అభివృద్ధి పరుగులు పెడుతుంది ఇవాళ. అదేవిధంగా ఏదైతే బాపు కళలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేద్దామని జగనన్న ఆశించి మొదలుపెట్టాడు గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ వెల్నెస్ సెంటర్లు కానీ విస్తృతంగా శంకుస్థాపన జరిగి నిర్మాణ దశలో ఉండి త్వరలో ప్రారంభోత్సవాలకు నోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటి పని తీరు కూడా త్వరలో మొదలవబోతుంది. అన్నిటి మరి అదేవిధంగా పంటలు ధాన్యం కొనుగోలు సెంటర్లే కానీ ధాన్యం మద్దతు ధర కొనే విషయం కానీ మా మండలంలో పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు ఏదో విమర్శించినా ప్రతిపక్ష పాత్ర పోషించడం కోసం విమర్శించడమే తప్ప గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే చాలా నిబద్ధతగా ధాన్యం మద్దతు కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా విషయంలో కానీ రైతుకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా సంతృప్తికరంగా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి, దాంట్లో సందేహమే లేదు. అలాగే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ఏదైనా టెక్నికల్గా అర్హులు ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని ఖచ్చితంగా సాంకేతిక పరమైనటువంటి సరిదిద్దుబాట్లు చేసి వీటికి టైం ఏమి లేదు, ఎప్పుడైనా అర్హుడికి పూర్తిగా సంక్షేమ ఫలాలు అందించడానికి మేమే కాకుండా మాతో ముఖ్యంగా మా శాసనసభ్యుడు వసంత వెంకటేశ్వర ప్రధాన భూమికి భూమిస్తున్నారని